టీచర్ అంటాము, ఈ భూమే మీకు టీచర్ అంటాం. తల్లి తర్వాత తల్లి ఎవరు? భూమాత. సో భూమి నుంచి కానీ మీ పర్యావరణం నుంచి కానీ చాలా నేర్చుకోవచ్చు, అవునా కదా? అందుకే మేము చాలా మంది గురువులతో అనేది ఏంటంటే, ఇప్పుడు ఒక చీమల పొట్ట ఉంటుంది, దాని దగ్గరికి గురువులు తీసుకెళ్ళి నేను ఏమేమి నేర్పచ్చు అంటే, ఒక సంఘంగా ఎట్లా జీవించవచ్చు అనేది చెప్పొచ్చా లేదా? అట్లనే ఒక తేనె పట్ట నుంచి ఒకటి చెప్పొచ్చా లేదా? మీకు తేనెటీగలు అన్నీ కూడా పువ్వు పువ్వు నుంచి మకరందాన్ని సేకరించి అవి ఏ రకంగా తేనెను తయారు చేస్తాయి అంటే ఒక మంచి విషయం నేర్చుకుంటారా లేదా? ఒక పిట్ట నుంచి ఎగరడం తెలుస్తుందా లేదా? ఎన్ని విషయాలు తెలుస్తాయి మీకు ప్రకృతిలో? సో ఇట్లా మేము అందుకే మన దగ్గరకు వచ్చిన పిల్లలకు చాలా అంశాల పట్ల, పర్యావరణం పట్ల కానీ, ప్రకృతి పట్ల కానీ, భూమి కానీ, ఈవెన్ మట్టి వాసన కూడా ఉంటుందా లేదా? మంచి మట్టి వాసన, వర్షం పడ్డప్పుడు వాసన వస్తుందా కదా? సో అలాంటి వాసన, మీ నీరు, మీ గాలి, మీ గాలి ఎంత ప్రదూషణ చెందింది, ఎంత స్వచ్ఛంగా ఉన్నది తెలుసుకోవాలా లేదా? సో ఇవన్నీ కూడా మేము ట్రైనింగ్ ఇస్తాము. మీ జీవ వైవిధ్యము, ఇప్పుడు మీ ఊర్లో ఎన్నో చెట్లు ఉంటాయి, ఏ చెట్టు పనికి వస్తుంది, ఏ చెట్టు పనికిరాదో మీకు తెలుసు కదా? తెలుసుకోవాలి. కొత్త కొత్త చెట్లు వస్తున్నాయి, పనికి మళ్ళీ చెట్లు వస్తున్నాయి, ఏ పనికి వస్తాయి రావు అన్నీ అర్థం చేసుకోవాలి. మీ పర్యావరణం పట్ల మీకు నాలెడ్జ్ ఉంటేనే మీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీరు ఒకటి క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ అనేది ఒకటి, రెండోది అన్నిటికంటే ముఖ్యమైన పుస్తకము ఒకటే ఉంటుంది, అది పర్యావరణ పుస్తకం. అది ఎప్పుడు కనబడుతుంది? మీరు కళ్ళు తెరిచినప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి మీరు భూమి